ప్రకాశం జిల్లా చీరాల ఎల్ఐసి ఆఫీస్ రోడ్లో ఉన్న కేకేసి కాంప్లెక్స్లోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు సలగల రాజశేఖర్, రావిపాటి సీతయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న చీరాల నియోజకవర్గ టీడీపీ కార్యాలయాన్ని బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు, పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు చేతుల మీదుగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ గుద్దంటి చంద్రమౌళి, కొత్తపేట మాజీ ఉపసర్పంచి కౌతరపు జనార్దన్, తెలుగు యువత అధ్యక్షులు తేజ, సాయి కిషోర్, తెలుగు మహిళా అధ్యక్షురాలు కొమ్మనబోయిన రజని పాల్గొన్నారు. మార్చి నెల అంటే ఈ నెల 27వ తారీఖు ఆదివారం సాయంత్రం చిరాల ఎల్ఐసి ఆఫీస్ రోడ్లో ఉన్నటువంటి కేకేసి కాంప్లెక్స్ అంతస్తులో ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని మా జిల్లా అధ్యక్షుడైనటువంటి శ్రీ ఏలూరు సాంబశివరావు గారు, అలాగే జిల్లా పరిశీలకులైనటువంటి శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, ఇతర శాసనసభ్యులు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించమని ఉన్నారు. కాబట్టి చీరాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వేలాది కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా చీరాల తెలుగుదేశం పార్టీగా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి